హే ఆల్, తొలి ఏకాదశి వస్తుందంటేనే పండుగలు వస్తున్నట్టు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పండుగలకి క్లీనింగ్ కూడా అలాగే చేస్తాం కదా. క్లీనింగ్, డీప్ క్లీనింగ్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. సో నేను కూడా లాస్ట్ వీక్ డస్టింగ్ స్టార్ట్ చేశాను. వీక్లీ ఎలాగో బెడ్షీట్ చేంజ్ ఉంటుంది కాబట్టి అది కూడా చేస్తున్నా. అలానే ఒక చిన్న చేంజ్ చేద్దాము బ్యాక్గ్రౌండ్ అన్నట్టు చూపిస్తున్నాయి వీడియో. సో ఈ కర్టెన్స్ ఏంటంటే మాకు సన్లైట్ని బాగా ఆపుతాయి. సో సమ్మర్ మొత్తం ఇవి ఉంటాయి, ఎక్కువ సన్లైట్ రాకుండా కొంచెం గ్లూమీగా అలా ఉంటుంది అన్నమాట. సో ఈ కర్టెన్స్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం సన్లైట్ తక్కువ ఉంటుంది. నార్మల్ కొద్దిగా పల్చగా ఉన్న కర్టెన్స్ యూజ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అంత సన్లైట్ అయితే రాదు లోపలికి. సో నేను కర్టెన్స్ నెక్స్ట్ వీక్ అంటే తొలి ఏకాదశి రోజు చేంజ్ చేస్తాను, ఆ రోజుకి చేంజ్ చేస్తాను. ఈ వీక్ అయితే బెడ్షీట్ చేంజ్తో పాటు బ్యాక్గ్రౌండ్ని చిన్నగా చేంజ్ చేస్తున్నా, అలాగే ఇంట్లో కబోర్డ్స్ అవన్నీ డీక్లటరింగ్ చేసేస్తున్నా, రీఆర్గనైజ్ చేస్తున్నా. అంటే నేను డీప్గా చూపించట్లేదు కానీ చిన్న చిన్న క్లిప్స్ని యాడ్ చేస్తున్నా అంతే. బయట లోపల అయితే డస్టింగ్ అయింది, అలాగే విండోస్లో అవుట్ సైడ్ నుంచి కూడా డస్టింగ్ చేయడానికి ముందు కర్టెన్స్ అయితే వేసేస్తున్నా, లోపల బెడ్షీట్ చేంజ్ చేద్దాం అన్నట్టు. సో అది ఇక్కడ చూపిస్తున్నా. ఈ తలకలు ఇలా విసిరే కానీ అలా సెట్ అయిపోతే భలే ఉంటాయి. పనులన్నీ మన అలా చిటికేస్తే జరిగిపోతే భలే ఉంటుంది కదా ఎడిటింగ్లో చూపించినట్టు, కానీ అలా అవ్వవు, అన్నీ చేత చేసుకోవాల్సిందే. సో ఈ కబోర్డు అదే చెప్పాను కదా, కబోర్డు అలాగే ఆ పక్కనున్న చిన్న షెల్ఫ్ అన్నీ కూడా డీక్లటరింగ్ చేసి రీఆర్గనైజ్ చేస్తున్నా అన్నమాట. సో మనకి ఇంకా అవసరం లేనివి, పాతగైనవి ఉన్న, చిరిగిపోయిన బట్టలు అవి ఉన్నా పక్కన పెట్టేయచ్చు. పిల్లలకు టైట్ అయిన బట్టలు ఇలాంటివి, ఇలా ఐరన్కి ఇవ్వాల్సినవి ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో అవన్నీ కలిపి వీటికి అవి అదే విడివిడిగా చేసేసి సర్దుకుంటే నెక్స్ట్ వీక్ ఏం చేయాలన్న ప్లాన్కి, అంటే టుడూ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవడానికి వీలవుతుంది కదా, అదన్నమాట. సో ఆ షెల్ఫ్ అయితే సర్దేశాను, కబోర్డ్ సర్దేశాను, పక్కనే ఉన్న చిన్న 3-tier షెల్ఫ్ అది కూడా సర్దేశాను. అండ్ బ్యాక్గ్రౌండ్ని ఇలా చేంజ్ చేద్దాం అనుకున్నా. ఈ కర్టెన్కి లుక్ ఏది ఇచ్చినా బాగుండట్లేదు. ఆ స్ట్రింగ్ని ఎలా పెట్టి అలా పెట్టి సెట్ చేసా, మళ్ళీ ఈ హ్యాంగింగ్ అంటే ఈ షిప్ హ్యాంగింగ్ని అక్కడ యాడ్ చేశాక అది కొంచెం బెటర్ అనిపించింది. ఈ వీక్ అయితే ఇది ఇలానే ఉంచేస్తాను, నెక్స్ట్ వీక్ కర్టెన్స్ అవి చేంజ్ చేస్తాను కాబట్టి ఆ లుక్ని నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో అదండి, చిన్న చిన్న మార్పులతో మన ఇంటిని మనకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.